మా నాన్నగారు మా ఊర్లో ఎంత పేరు ఎవరైనా అడగండి గుర్తు మనుషులైనా ఈ రోజు అంటే చెప్ప బయటకు వచ్చింది ఎత్తప్పుడైనా ఎప్పుడైనా అడిగాను సార్ కుళ్ళపాలు అంటే తోడ చంద్రయ్య గారు బాగా తిరుగుతారు యాక్టివ్గా ఏదైనా ఒకళ్ళ మాట అనేవాడు కదా సార్ ఒక జూలిపోడు మన గవర్నమెంట్ ఉన్నా కూడా ఒక్కళ్ళు కూడా చేయొచ్చు ఒకళ్ళు అందరికీ వండరా ఏ పథకాలు ఉన్నా ఒకరికి ఒకకుండా ఒకరికి కాకుండా ఇప్పుడు అని లేదు ఏ పదవి పోయి ఇప్పుడు దాకా ఆశించలేదు మా నాన్నగారు ఎప్పుడున్నా పార్టీ కోసం పనిచేశాడు ఈరోజు కూడా సరే ఇల్లు కట్టించుకోలేదు సార్ మేము పార్టీకి మనసు పనిచేస్తాం మా నాన్నగారు సరే ఇల్లు కట్టించుకోలేదు ఈరోజు సరే ఇల్లు పోలేదు సార్ మాకు ఉండటానికి సరేగా కానీ పార్టీ కోసం చేస్తున్నాం మేము అలాంటి రోజు వెళ్ళేలాగే డైలీ సెంటర్కి వెళ్ళి వస్తున్నాడు మా నాన్నగారు నేను అటు నుంచి వస్తున్నాను వస్తుంటే బైక్ పోయి వెళ్ళేవాడిని కర్రలతో బాగా ముందు కింద పడేసి వాడు ఎంపీపీ అనే చింత శివరామయ్య వాడు ఉన్న ఇంటికున్న పంచ తీసి మా నాన్నగారి కాళ్ళకు కట్టి మళ్ళీ లేస్తే ఎదురు తిరుగుతాడని పంచ కాళ్ళకు కట్టి కింద పడేసి వాడు కొడుకు ఇద్దరు చింత శివరామయ్య వాడు కొడుకు ఆదినారాయణ చింత శ్రీనివాసరావు రాత్రి పిన్నెల రామకృష్ణారెడ్డి గారు వెంకటరామరెడ్డి గారు మా ఊర్లో నైట్ వంటి గంటల చరిత్ర జరిపి వెళ్ళిపోయారు సార్ రాత్రి నైట్ మా ఊర్లో ఉదయం కూడా ఘటన జరిగిన అరగంటకి మా ఊరు వాళ్ళు కార్లు వాళ్ళ అంచులు కార్లు వచ్చారు సార్ మా ఊరు ఏం పని వాళ్ళు కార్లు వచ్చి అంచులు చుట్టుపక్కలలో ఉన్నారు సార్ వాళ్ళు ఎక్కడో చుట్టుపక్కల ఉండి వాళ్ళు తప్పించి తీసుకెళ్ళి ఎక్కడో దాచిపెట్టారు నేను మాత్రం గట్టిగా అడుగుతున్నా పోలీసు వారు కూడా నాకు సహకరించాలి పోలీసు వాళ్ళ మీద నాకు నమ్మకం అయితే లేదు న్యాయం అయితే చేసేటట్లేదు వాళ్ళు అన్వేషించుతున్నా ఈ గవర్నమెంట్ మీద నాకు నమ్మకం లేదు ముందు ఏదైనా సరే దీని వరకు మాత్రం మీరే చూసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా సార్ పాట వేరే సార్ నేను అసలు పాట పాడు టీఎన్ఎస్ జరిగింది.